అద్వానీ ఆవశ్యకత ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎట్టకేలకు పార్టీ సీనియర్ నేత అద్వానీ ప్రాముఖ్యతను మోదీ అమిత్ షాల జోడీ గుర్తించింది. కర్ణాటకతో పాటు ఉప ఎన్నికలు ఇచ్చిన షాక్ కు అలుముకున్న మేఘాలు విడిపోయినంత పనైంది మోడీ జోడీకి. ప్రాంతీయ పార్టీలతో నెలకొన్న వైరాలు, అధికారంలో ఉన్న సొంత రాష్ట్రాల్లో నెలకొన్న విద్వేషాలు చల్లార్చి పార్టీని ముందుకు తీసుకువెళ్లాలంటే అద్వానీ లాంటి సీనియర్ నేతకే సాధ్యమని మోడీ ద్వయం భావించినట్టు తెలుస్తోంది. అందుకే నాలుగేళ్లుగా పట్టించుకొని అద్వానీకి రెడ్ కార్పెట్ వేసి మరీ మర్యాదలు చేస్తున్నారు మోదీ అమిత్ షాలు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన భారతీయ జనతా పార్టీకి అప్పుడున్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? మోదీ అమిత్ షా కనుసన్నల్లో నడుస్తున్న బీజేపీ మనోస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితులకు ఎందుకు చేరుకెళ్లింది? దేశాన్ని మొత్తం కాషాయమయం చేసే వరకు విశ్రమించేది లేదన్న బీజేపీ అగ్రనేతల శపథాలు ఏమయ్యాయి? కర్ణాటకతో మొదలైన అపజయాల పరంపర దేశంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు పరాకాష్ఠకు చేర్చాయా? అందుకే మోదీ అమిత్ షా వైఖరిలో అనూహ్య మార్పు చోటు చేసుకుందా అనే ప్రశ్నలు ఇప్పుడు సామాన్య బీజేపీ కార్యకర్తల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న మోడీ ప్రభుత్వం పార్టీ పునర్నిర్మాణం కోసం పనిచేసిందా లేక ప్రజా సంక్షేమం కోసం పనిచేసిందా అంటే మొదటి సందేహానికే మెజార్టీ ప్రజానీకం ఆమోదం తెలుపుతున్నారు. నాలుగేళ్లుగా ప్రధానమంత్రిగా మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ప్రజా సంక్షేమం కాకుండా పార్టీ పటిష్టతపై దృష్టి కేంద్రీకరించారు. కాబట్టే ప్రజలు పార్టీని తిరస్కరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుపే లక్ష్యంగా అందుకోసం బీజేపీ అధికార దుర్వినియోగానికి సైతం వెనకాడలేదు. దీంతో గోవా, మేఘాలయ, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం చెలాయిస్తోంది. దీంతో అధికారం చెలాయించటంపైనే బీజేపీ దృష్టి కేంద్రీకరించింది తప్ప సామాన్య ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్రాలపై చూపిస్తున్న సవతి ప్రేమ కూడా పరిణమించబోతోంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీల మద్దతు ఈసారి పెద్ద ఎత్తున అవసరమయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి సందర్భంలో మోదీ గాని అమిత్ షా గాని రంగంలోకి దిగి ప్రాంతీయ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపే సామరస్య వాతావరణం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ నాయకులైన లాల్ కృష్ణ అద్వానీని మోడీ రంగంలోకి దింపేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడైన అద్వానీ గతంలో పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఎంతగానో కష్టపడ్డారు. తాజా పరిస్థితులకు అనుగుణంగా అద్వానీ సేవలను ఉపయోగించుకోవాలని మోదీ ద్వయం యోచిస్తోంది. అందుకే మోదీ పదవిలోకి వచ్చిన నాలుగేళ్లుగా పట్టించుకొని అద్వానీకి ఇప్పుడు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అవసరమనుకుంటే అద్వానీని ఎన్నికల బరిలోకి దింపేందుకు కూడా అమిత్ షా, మోదీ ద్వయం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, బీహార్ జనతాదళ్, యునైటెడ్, తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, ఎన్డీఏపై అసంతృప్తితో ఉండటాన్ని ఇప్పటికే అద్వానీతో చర్చించినట్లు తెలుస్తోంది. రాబోవు కాలంలో అధికారంలోకి వచ్చేందుకు అస్త్రశస్త్రాలను అద్వానీ నుండి తీసుకునేందుకు మోదీ వ్యూహం రచిస్తున్నారు. ఉప ఎన్నికలతో పాటు కర్ణాటక ఎన్నికల ఫలితాలు మోదీ ద్వయాన్ని నింగి నుండి నేలకు తెచ్చినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. విజయ గర్వంతో మూసుకుపోయిన మోదీ అమిత్ షా కళ్ళు తాజా ఫలితాలు తెరిపించాయని చర్చ జరుగుతోంది. అందుకే సీనియర్ లాంటి అద్వానీ నాయకులు కనిపిస్తున్నారని, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని మోదీ గ్రహించినందుకే బీజేపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. మోదీ ద్వయం ఇప్పటికైనా సీనియర్లను గుర్తించటం శుభ పరిణామం అంటూ కొందరు విశ్లేషిస్తుండగా, మోదీ అమిత్ షాకి పట్టిన అహంకారం వదిలిందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.